విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఏరియా ఆసుపత్రిలో కొండరేజర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని సందిగ్ధంతో ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా అతడికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు. హిమ్సెల్ఫ్ హీ సస్పెక్ట్ వాలంటరీగా ఆయన వచ్చాడు, నా కరోనా అనుమానంతో వచ్చాడు. బట్ సింప్టమేటిక్గా ఉన్నాడు, ఓన్లీ కాఫ్ కోల్డ్తోటే ఉన్నాడు. ఆయన ఎగ్జామిన్ చేశాము, ప్రస్తుతానికైతే అతనికి ఫీవర్ కూడా ఏం లేదు, సింప్టమేటిక్గానే ఉన్నాడు. ఒక ఇద్దరు స్వయంగా వాళ్ళు నాకు కరోనా అనే అనుమానంతో వచ్చాను అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడా కూడాను సింప్టమేటిక్గా అసలు ఏమీ లేదు. ఒకరు దుబాయ్ నుంచి రావడం జరిగింది, బట్ అసింప్టమేటిక్గా ఉన్నాడు, అసలు ఏ విధమైనటువంటి ఫీచర్స్ లేవు. కానీ వాళ్ళిద్దరిని అడ్మిట్ చేసి ఇప్పటి వరకు వాళ్ళకి పరీక్షలన్నీ చేసి చేయడం జరిగింది. అసలు ఫీవర్ లేదు, లంగ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు వచ్చి 15 రోజులు అయింది, అయినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు చెప్పి స్టే అట్ హోమ్, ప్రతి ఒక్క పేషెంట్ అనుమానం ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడాను మా దగ్గర రావడం తప్పు కాదు. కానీ వాళ్ళకి అందరికీ కూడాను, జలుబు దగ్గు ఉన్న వాళ్ళందరూ కూడాను కరోనా అని అనవసరంగా భయభ్రాంతులు అంటున్నారు. దయచేసి మామూలు వైరల్ ఫీవర్స్ కూడా ఇప్పుడు ప్రబలి ఉన్నాయి, కాబట్టి ఎవరు భయపడిన అవసరం లేదు. జలుబు దగ్గు ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను కంపల్సరీ మాస్క్ వేర్ చేయాలి, మాస్క్ ధరించాలి.